యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభము తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తున్నాం. లూకాసు వార్త 19:47 నుంచి 20:26 వరకు. లూకాసు వార్త 19:47లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదినము ఆయన సువార్తని ప్రకటించుచు దేవాలయంలో బోధించుచుండెను. అయితే అక్కడుంటున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళు యేసుని ఎట్లన్నా చంపాలి అని అనుకుంటా వచ్చారు. ఎందుకు ఇంత తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతా వచ్చారు అని అంటే, వీరు వారి యొక్క అక్రమాలను విడిచిపెట్టడానికి కానీ లేక ప్రభువుని తన స్థానము తనకి ఇవ్వడానికి కానీ గుర్తుపట్టక, యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఆయన ప్రఖ్యాతి, ఆయన కీర్తి, ఆయన గురించిన సంగతులు ఇప్పుడు మందిరం వరకు వచ్చేసాయి, యెరూషలేం వరకు వచ్చేసాయి. ఎక్కడో గలిలయ ప్రాంతంలో ఆయన కార్యాలు చేసుకుంటున్న ఆయన ఇప్పుడు యెరూషలేం వరకు వచ్చేసాడు, మందిరం వరకు వచ్చేసాడు, ఇప్పుడు మందిరంలో కూడా జోక్యం చేసేసుకుంటున్నాడు అనే ఈ సంగతుల్ని విన్న వీరు ఎట్లన్నా యేసు ప్రభుని చంపేద్దాము అని అనుకుంటా వచ్చారు. ఎందుకంటే వీరి స్థానం పోతుందేమో, వీరు స్వాస్యంగా భావిస్తున్న వీరి హక్కులు కోల్పోతాయేమో అనే భయముతో వీరు యేసుక్రీస్తు ప్రభుని చంపేద్దామని చాలా జాగ్రత్తగా ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే వీళ్ళు చంపడానికి ఏ మార్గం కూడా వీరికి దొరకట్లేదు. ఎందుకంటే ప్రజలందరూ యేసు ప్రభు మాటల్ని పట్టుకుంటూ ఉంటున్నారు, యేసు ప్రభు మాటల్ని పట్టుకుంటూ ఉంటున్నారు. కనుక ప్రజలను ఒకవేళ విభేదిస్తే ప్రజలు ఎదురు తిరుగుతారేమో అని వీళ్ళు ఎట్లన్నా ఈయనని ప్రజలకి దొరకకుండా చంపుదాము అనే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. వీరి ఈ ఆయన చంపుదాం అనే చేస్తున్న ఈ ప్రయత్నం యొక్క నేపథ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి ఉపమానాన్ని చెబుతా వచ్చారు. 20:9 నుంచి, ఓ వ్యక్తి ఆయన ఒక ద్రాక్ష తోటని నాటాడట. ద్రాక్ష తోటని నాటి ఆయన అది కొందరు రైతులకి ఇచ్చి ఆయన దూరము వెళ్ళిపోతూ వచ్చారు, లేక చాలా కాలము దానికి దూరంగా ఉంటా వచ్చారు. చివరికి ఎప్పుడైతే కోత సమయం వచ్చిందో, ఆ కోత సమయంలో ఆయన ఫలంలో నుంచి కొంత అనుభవిద్దాము అని చెప్పి ఒక దాసుని పంపించాడు. తన సారవంతమైన భూమిలో నుంచి ఆయన ఫలము యొక్క రుచి చూడడానికి, కొంత ఫలాన్ని తీసుకొనడానికి ఆయన ఎప్పుడైతే పంపిస్తూ వచ్చాడో, అప్పుడు ఆ ఫలమే తన యొక్క అద్దెగా, ఆ ఫలం తనకి చెందింది, న్యాయపరుద్ధంగా తనకి చెందిన ఆ ఫలాన్ని తెప్పించుకోవడానికి పంపించాడు. వారు ఆ వ్యక్తిని కొట్టి భయంకరంగా గాయపరిచి ఆ వ్యక్తిని ఖాళీగా పంపించేసి వేశారు అనే మాటని మనం ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే ఖాళీగా పంపించేశారో, ఇప్పుడు ఈయన రెండో వ్యక్తిని కూడా పంపిస్తూ వచ్చారు. ఈయన రెండో వ్యక్తిని పంపించి ఆ రెండో వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని కూడా ఇంకా అసహ్యంగా వ్యవహరించి ఆ వ్యక్తిని కూడా కొట్టి ఆయనను కూడా ఖాళీ చేతులతో పంపించారు. ఈ ఎంప్టీ హ్యాండెడ్ అనే పదం 2 సార్లు మనం చూడొచ్చు. ఖాళీ చేతులు, ఖాళీ చేతులు అంటే ఇది దేవునికి చెందాల్సింది, దేవునికి ఇవ్వని ఈ గుంపు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ గుంపు ప్రజలు వీళ్ళు ప్రభుకి చెందవలసిన విషయాలని ప్రభు యొక్క మందిరంలో నుంచి వారు ఇవ్వకుండా అడ్డుకోవడం మనం ఇక్కడ యేసుప్రభువారు ప్రస్తావించడం చూడొచ్చు. ఎప్పుడైతే వీరు ఈ ఇద్దరిని కూడా ఇలా వివరిస్తూ వచ్చారో, అప్పుడు ఇంకా చివరికి ఈ తోట యజమానుడు నా ఒక్కగానొక కుమారుడు, అంటే నా కుమారుల్లో ఒక కుమారుడు అనడు, నా కుమారుణ్ణి అని అంటాడు. అంతేకాకుండా నేను ప్రేమించు కుమారుణ్ణి అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను ఇక్కడ మాట్లాడడం అందరికీ అర్థమవుతూ ఉండింది. అక్కడ తాను ఆ ప్రియ కుమారుడు, తాను ఆ ఒక్కగానొక కుమారుడు, ఆ ఒక్కగానొక కుమారుణ్ణి పంపించారు. ఎందుకంటే 13వ వచనంలో ఆయన అంటున్నారు, బహుశా వారు నా కుమారుణ్ణి గౌరవిస్తారేమో అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు కనీసం తన కుమారుడు కదా అని చెప్పే ఆ భయము, ఆ మర్యాదనిస్తారేమో అని అనుకున్నారు. అయితే ఈ కుమారుడు ఎప్పుడైతే వారి దగ్గరకు వచ్చారో, వీళ్ళు ఈ కుమారుణ్ణి చూసినప్పుడు అనుకుంటున్న మాట, ఈ అద్దెకి తీసుకున్న చెడ్డోళ్ళు, ఈ దుష్టులు, ఈ అక్రమస్తులు, ఈ యజమానుణ్ణి సన్మానించని వారు, యజమానునికి న్యాయబద్ధంగా ఏం చెందుతుందో అది ఇవ్వని వీరి ఈ ఏమనుకుంటున్నారంటే, ఇదిగో కుమారుడు వస్తున్నాడు, ఈ కుమారుడే మొత్తం స్వాస్యం కదా, ఈయనే కదా వారసుడు, ఈ కుమారుణ్ణి చంపేస్తే అయిపోతుంది, ఈ ఒక్క కుమారుణ్ణి చంపేద్దాము అని అనుకుని కుమారుణ్ణి చంపి బయట పారేస్తా వచ్చారు.
చూశారు. వెంటనే యేసుప్రభువారు దీన్ని బట్టి ఏం చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, ఆ కుమారుణ్ణి నేనే. ఎవరు అంట? మొట్టమొదటిది ఆయన ఒక్కగానొక్క కుమారుడు, రెండవది ఆయన ప్రియ కుమారుడు, అంతేకాదు మూడవది ఆయన వారసుడు అనే మాటని యేసుప్రభువారి ఉపమానంలో ప్రస్తావించడం చూడొచ్చు. ఎప్పుడైతే ఆయన ఆ ఒక్కగానొక్క కుమారునితో వాళ్ళు అలా వ్యవహరిస్తూ వచ్చారో, ఇప్పుడు తోట యజమానుడు ఏం చేస్తాడు? తోట యజమానుడు ఇట్లాంటి వాళ్ళు బ్రతకకూడదు అని ఇక ఆయన తానే ఆ వారిని చంపించి పూర్తిగా వారి దగ్గర నుంచి ఆ తోటని తీసేసుకొని ఆయన ఇంకొకరికి ఇస్తాడు అని చక్కగా ఈ ఉపమానంలో యేసుప్రభువారు చెబుతూ ఉంటున్నారు. అంటే ఆయనని విరోధించే వాళ్ళు, ఆయనను చంపాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఈ ఉపమానాన్ని యేసుప్రభువారు నేరుగా చెబుతూ వచ్చారు. ఈ మాట చెప్పంగానే అక్కడ ఉంటున్న ప్రజలు, ఇది ఎప్పుడు జరగకుండాను కాక, అంటే యెరూషలేం ఎవరి చేతిలోనికి వెళ్ళకూడదు, మందిరం ఎవరి చేతిలోనికి వెళ్ళకూడదు, ఈ దేశం ఎవరి చేతిలోనికి వెళ్ళకూడదు అని, ఇది ఎన్నడూ జరగకుండాను కాక అని చెబుతూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆది కాండం నుంచి వీరు చేస్తూ ఉంటున్న ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించి ఈ ఉపమానములు చెబుతూ ఉంటున్నారు. ఏబెల్ మొదలుకొని జకరియా వరకు వచ్చిన ప్రతి ప్రవక్తని వాళ్ళు చెబుతూ వచ్చారు. యెరూషలేములో ఉంటున్న వాళ్ళు వీళ్ళని తృణీకరిస్తూ వచ్చారు. కనుక ఇంకా చివరికి తన కుమారుడే పంపించాడు, ఆయన చివరి వ్యక్తి అనే మాట యేసు ప్రభువారు ఇక్కడ ప్రస్తావిస్తారు. చివరి అవకాశము వారి జీవితాలు బాగుపడ్డాక, చివరి అవకాశాన్ని కూడా వీళ్ళు కనుక పోగొట్టుకుంటే ఇంకా తర్వాత వీరికి మరి యొక్క అవకాశం ఇవ్వబడదు అనే మాటని యేసుప్రభువారు చాలా నేరుగా ప్రస్తావిస్తూ ఉంటున్నారు. యేసుప్రభువారు ఈ మాటలు చెప్పినంత మాత్రాన వీరిలో ఏమైనా మార్పు ఉందా అంటే, మార్పు లేనే లేదు. ప్రజల వైపు యేసుప్రభువారు చూసి, వారి వైపు చూచి ఆయన చెబుతూ ఉంటున్న మాట, అందుకే రాయబడింది కదా అని చెప్పి మూలకి తలరాయిగా చేయబడతా వచ్చింది. ఏంటి ఏ రాయి అయితే ప్రజలు తృణీకరించారో ఆ రాయి మూలకి తలరాయిగా చేయబడతా వచ్చింది అని. అంటే పనిలో కట్టడలో కట్టేవారు, అంటే ఈ మందిర పనులు నిమగ్నమైన వాళ్ళు, ఈ మతపరమైన పనుల్లో నిమగ్నమైన వారు, వీళ్ళు తృణీకరించిన రాయి. వీళ్ళు ప్రభుత్వ సంబంధం లేదు, వీళ్ళు ప్రభుకి చెందవలసింది ప్రభుకి ఇవ్వట్లేదు. మొత్తం మహిమ వీళ్ళే తీసుకుంటున్నారు, డబ్బులు వీళ్ళే దొంగలిస్తూ ఉంటున్నారు, పేరు వీళ్ళే తీసుకుంటున్నారు, స్వనీతి కార్యక్రమాలు, దశంభాగాలు అంటున్నారు, ఉపవాసాలు అంటున్నారు, కానీ ఇవన్నీ స్వగ్రత కొరకు చేస్తున్నారు. అంటే యజమానుడికి చెందాల్సిన ఆ ద్రాక్షలు ఎట్లా ఇవ్వట్లేదో వీరు మొత్తం వీళ్ళు తీసేసుకుంటున్నారు. చివరికి ఇది సమకూర్చడానికి, ఈ ద్రాక్ష తోట పరిస్థితి సమకూర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుణ్ణి చివరిగా ఆయన పంపించినప్పుడు ఆయనని కూడా చంపే ప్రయత్నం చేశారు. ఆయనను కూడా చంపేస్తారని చెబుతూ ఉంటున్నాడు, చంపి బయట పారేస్తూ వచ్చారు. ఈ మాటలు విన్నప్పుడు ప్రజలు, అయ్యా ఇది జరగకుండా గాక అంటున్నారు. అయితే యేసుప్రభు, ఇది తప్పదు, ఇది జరగాల్సిందే అన్నట్టు ఉపమానం చెబుతూ వచ్చారు. ఎవరైతే తనని తన దగ్గరకు వస్తారో వారు విరిగిపోతారని చెప్తున్నాడు. ఆ రాయి దగ్గరికి ప్రజలు తృణీకరించిన రాయి, అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఫరిసేయులు, సద్దుకేయులు, ఈ మతంలో కూరుకొని పోయిన వాళ్ళు, తృణీకరించిన యేసు దగ్గరికి ఎవరైతే వస్తారు వారు విరిగిపోతారు. అంటే వాళ్ళ నిజస్థితిని ఎరిగి, వాళ్ళ నిజ పరిస్థితిని ఎరిగిన వాళ్ళే విరిగిపోయినప్పుడు వారికి కనికరం దొరుకుతుంది. విరిగి నలిగిన హృదయము దేవునికి అనుకూలమైనది, దేవుణ్ణి కనికరం అట్టి వారికి దొరుకుతుంది అని బైబిల్ చెబుతూ ఉంటుండగా, ఒకవేళ దాన్ని కనుక ఎదురేసుకుంటే, అంటే వాళ్ళు విరిగిపోయేదానికి బదులు ఈ రాయిని కనుక వీళ్ళు ఎదురేసుకుంటే వాళ్ళు పొడిపొడి అయిపోతారు, అంటే నాశనం అయిపోతారు. ఇంకా విడుదల పొందడానికి కానీ, ఇంకా రేపొద్దున్న వీళ్ళు సమకూర్చబడ్డానికి అవకాశాలు లేకుండా నాశనం అయిపోతారు యేసుప్రభువారు చెప్తున్నారు. యేసుప్రభువారు ఆ ఒక్కడే కొడుకు, ఆ చివరి సదుపాయము, ఆ వారసుడు, ఆయన ఈ ద్రాక్ష తోటని సమకూర్చడానికి వచ్చినవాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. వారి జీవము పోగొట్టుకునే ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని యేసుప్రభువారు చెప్తున్నారు. అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ పనివాళ్ళు, అయితే యేసు కుమారుడు, అంటే అంతకుముందు వచ్చిన ప్రవక్తలందరూ పనివాళ్ళతో సమానమే, అయితే యేసు ప్రియ కుమారుడుగా వస్తా వచ్చాడు. ఈ మాటలు మాట్లాడినప్పుడు వెంటనే 19వ వచనంలో శాస్త్రులకి వీళ్ళందరికీ అర్థమైపోయింది, ఈయన మన గురించే మాట్లాడాడని, వెంటనే ఈయన నెట్లను అరికట్టాలి అని ఆయనని చాలా జాగ్రత్తగా పరీక్షిస్తూ ఉంటున్నారు, చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, ఈయన నెట్లను అరికట్టాలి అనే ప్రయత్నం మీద వీళ్ళు ఉంటా ఉంటున్నారు. ఈ ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఏంటి అనంటే, 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈయన చాలా జాగ్రత్తగా వెంబడిస్తూ కొంతమంది వేగిరవారిని పంపిస్తూ వచ్చారు. ఈ వేగిరవారు ఏదో యథార్థవంతులు అన్నట్టు, ఏదో మంచి ఉద్దేశంతో వచ్చినాను అన్నట్టే వీళ్ళు నటిస్తూ ఉంటున్న వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ఎదుర్కొని ఆయన ఏదో పొగుడుతా, ఆయన ఏదో మెచ్చుకున్నట్టే మాట్లాడుతూ ఉంటున్నారు. బోధకడా, నీవు ఉన్నదిన్నట్టు మాట్లాడేవాడివి, నీకు పక్షపాతం
లేదు, నువ్వు దేవుని మాటలు యథార్థంగా బోధించేవాడివి, ఈ మాటలు నిజంగా వాళ్ళు కనుక గ్రహిస్తే వాళ్ళు యేసుని విశ్వసించేవాళ్ళు, కానీ వాళ్ళు కేవలం పైపైన మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడి ఒక ప్రశ్న అడుగుతా వచ్చారు. ఈ ప్రశ్న ఎందుకుతో అడుగుతా వచ్చారు అని అంటే, అక్కడ ప్రధాన యాజకులు యేసుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకి భయపడతా ఉంటున్నారు. అందుకనే ఈ ప్రధాన యాజకులు ఏం చేద్దామనుకున్నారంటే, యేసుని నేరుగా మనం చంపలేము కాబట్టి యేసుని ఎట్లన్నా రోమా చేతిలో వదిలేస్తే రోమీలు ఆయనను చంపేస్తారు. రోమీలు ఆయనను చంపేస్తే ప్రజలు రోమీల్ని ఎదుర్కోలేరు. అంటే వీరు వీళ్ళ చేతుల్ని రోమా తల మీద కడిగేద్దామని అనుకున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క పరిష్కారమును వెతుక్కొని వీళ్ళు ఈ ప్రశ్నని తీసుకొని వచ్చారు. ఆ ప్రశ్న ఏదో భయంకరమైన ప్రశ్న అని అంటే, ఈ ప్రశ్నకి రెండు జవాబులు ఉంటే రెండు జవాబులు కూడా కీడు కలిగించే జవాబులే. ఒకవేళ కనుక వాళ్ళు తీసుకొని వచ్చిన ప్రశ్న, కైసరికి మేము సుంకం కట్టాలా లేదా అని అడుగుతా వచ్చారు. ఒకవేళ కట్టొద్దు అని అంటే వాళ్ళు ఈయన తీసుకుని వెళ్ళి రోమీలకి అప్పచెప్తారు. ఈయన సుంకం కట్టొద్దనే దుర్బోధ చేస్తున్నాడు, ఈయన మీ రాజ్యానికి అడ్డు, ఈయనను అంతం చేయండి అని యేసు ప్రభుని చంపించేస్తారు. ఒకవేళ కట్టాలి అని అంటే, ఇస్రాయల్ ప్రజలకి రోమీలకి కట్టడం ఇష్టం లేదు, ఇస్రాయల్ ప్రజలు రోమా వాళ్ళ ప్రభుత్వాన్ని ఇష్టపడరు కాబట్టి ప్రజలు తనకి విరోధంగా అయిపోయి ఆయనని ఏమైనా చేయొచ్చేమో అని మెట్టుకి రెండు రకాలుగా కూడా ఈ ప్రశ్న చాలా హానికరమైన ప్రశ్న. ఈ ప్రశ్నను తీసుకొని వచ్చినప్పుడు యేసుప్రభు వారు ప్రశ్న మాత్రం చూడలేదు, కానీ వారి యొక్క వేషధారణ గుండా చూశాడని 23వ వచనం చెప్తూ ఉంటారు. వారి వేషధారణ గుండా చూశాడు, ప్రశ్నను చూసేసి ప్రశ్న అడిగేవాడిని కూడా చూశాడు. వాళ్ళ దృక్పథాన్ని చూసి అడుగుతున్నాడు, ఒక దీనారు నాకు ఇవ్వండి అని. ఆ దీనారు తీసుకొని, దీని మీద ఎవరి బొమ్మ ఉంది అని అన్నప్పుడు, కైసర్ బొమ్మ అని అన్నారు. కైసర్ బొమ్మ అన్నప్పుడు యేసుప్రభు వారు ఒక చక్కటి జవాబు ఇచ్చారు, కైసర్ది కైసర్కి ఇచ్చేయండి, దేవుంది దేవునికి ఇచ్చేయండి. ఆశ్చర్యపోయారు వీళ్ళు, నోరు మూతలు వైపెడతా వచ్చే ఇంకా ఏమి మాట్లాడలేక వెళ్ళిపోతా వచ్చారు. యేసు ప్రభు వారు ఒకవేళ ఆ జవాబు ఇవ్వలేడేమో అనుకొని వచ్చారు, కానీ వాళ్ళు నోరు మూయబడతా వచ్చింది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే మందిరం లోపలికి ప్రవేశించి ఆయన ఈ పనులు చేస్తూ ఉంటున్నారో, 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆయన వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏ అధికారంతో చేస్తున్నావు ఇదంతా నువ్వు అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఈ ప్రశ్నకి వారిని ప్రశ్న అడుగుతూ వచ్చారు. నేను కూడా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, బాప్తిజం ఇచ్చి యోహాను దేవుని దగ్గర నుంచి వచ్చాడా లేక పరలోకం నుంచి వచ్చాడా మనుషుల దగ్గర నుంచి వచ్చాడా? వాళ్ళు వెంటనే ఈ మాటకి ప్రశ్నకి జవాబు వెతికారు. వెతికి ఇదిగో మనం ఒకవేళ మనుషుల దగ్గర నుంచి అని అంటే ప్రజలు రాళ్ళు కొట్టి చంపేస్తారు, ఎందుకంటే ప్రజలు ప్రవక్తను నమ్ముతారు. ఒకవేళ దేవుని దగ్గర నుంచి అంటే మరి మీరు ఆయన్ని ఎందుకు నమ్ముకోలేదంటారు? రెండు రకాలుగా చిక్కును పడ్డామనుకొని మాకు తెలియదు అని అనేసారు. ఎప్పుడైతే మాకు తెలియదు అని అనేసారో, యేసు ప్రభు వారు కూడా వారికి ఇస్తున్న జవాబు ఏంటి అని అంటే, మీకు తెలుసు కానీ మీరు తెలియదు అంటున్నారు, అట్లానే నాకు కూడా తెలియదు అని అనట్లేదు, కానీ నేను కూడా మీకు జవాబు చెప్పను. మీరు చెప్పడానికి ఇష్టపడట్లేదు కదా, మీకు తెలిసి కూడా జవాబు చెప్పడానికి ఇష్టపడలేదు, నేను కూడా మీకు జవాబు చెప్పను అని చెప్పి యేసు ప్రభు వారిని దాటేస్తూ వచ్చారు. నిజముగా యేసు ప్రభు వారిని పోగొట్టుకున్నారు, ఆయన అందుబాటులోనికి వచ్చారు. చివరి ద్రాక్ష తోటకి పంపించబడిన ఏకైక కుమారుణ్ణి వారు పోగొట్టుకున్నారు, ఇక తర్వాత నాశనమే కదా. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నిదర్శించే వేళల్ని మేము పోగొట్టుకోకుండా బహు జాగ్రత్తగా నిన్ను మేము దేవా ఎరిగి నీకు చెందవలసింది నీకు ఇచ్చేయడానికి కృపను అనుగ్రహిస్తున్నాం. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.